नमस्ते, वेलकम टू सुजाता वर्ल्ड। ईरोजु मन वीडियो वच्चेसी कोरगाय तोक्कल तो मोक्कलकी मंची लिक्विड फर्टिलाइजर चूपिंचबोतुन्नानु। वीडियो बोर अनुकोकुंडा चिवरि वरकु चूडंडी, मीकु तप्पक उपयोगपड़ुतुंदी। गार्डनिंग चेसे वाळ्ळकी, मोक्कलंटे इष्टपड़े वाळ्ळकी ई वीडियो बागा नच्चुतुंदी। कोरगाय तोक्कलु, पंडल तोक्कलु, क्यारेट्, कीरा दोस, यापिल्, मैंगो, వాలు, ఇవాల వాడినవి ఉల్లిపాయ తొక్కులు అన్నీ నేను పక్కన పెట్టేసాను. ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా మొక్కలకి మొదల్లో ఇవ్వటము, కంపోస్ట్గా చేయటము, వీటి నుంచి లిక్విడ్గా తయారు చేయటము అలా చేస్తుంటాను. 3 రోజుల ముందల నేను ఇలా కూరగాయ తొక్కులు, పండ్ల తొక్కుతో ఇలా చేశానండి. చక్కగా ఇలా వాటర్ వేసి నానబెట్టేసాను. చూడండి ఎలా నురగ్గా వచ్చేసిందో. ఇదంతా చక్కగా నానిపోయి పులుసు ఉన్నాయి. ఇలా ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలకి వెంటనే ఎనర్జీ వస్తుంది, మొక్కలకి అన్ని పోషకాలు అందుతాయి. ఇలా గిన్నె పెట్టేసి, స్ట్రైనర్ పెట్టేసి ఇవన్నీ ఇలా వడగట్టేద్దాము. గిన్నె అంతా ఇలా నిండిపోయింది. చూడండి కూరగాయ తొక్కుల్లో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి దిగిపోయింది. వాటర్ చూడండి కలర్ కూడా మారిపోయాయి. లిక్విడ్ మొక్కలకి ఎంతో బలమైన లిక్విడ్ టానిక్. కూరగాయ తొక్కులు ఇలా నొక్కేసేసి పూర్తిగా ఈ తొక్కల్ని ఒక కవర్లో అయినా కుండీలో అయినా వేసేసి ఒక లేయర్ ఇలా కూరగాయ తొక్కులు ఒక లేయరు మట్టి వేస్తే కొన్ని రోజులకి ఇవన్నీ కుళ్ళి నుండి వర్మీసు వేసామంటే వర్మీ కంపోస్ట్ తయారైపోతుంది. వేస్ట్గా పడేసే వీటితో ఎన్నో రకాలుగా మనం మొక్కలకి ఉపయోగించుకోవచ్చు. చూడండి ఈ మొక్క నేను కవర్లోకి ఇచ్చిన వేస్ట్, ఒక లేయర్ మట్టి వేసి మొక్క పెట్టాను. చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో. గ్రీన్ పీస్ మొక్క చూడండి, చిన్న మొక్కకే ఎలా కాయలు వచ్చేసాయో. దొండ మొక్క ప్రతి సంవత్సరం మేము ములగ మొక్క కాయలేకపోగానే కట్ చేస్తాము, మళ్ళీ చిగుర్లు చూడండి ఎలా వస్తున్నాయో. ఈ మొక్క మొదల్లో కూడా ఇచ్చేద్దాము. చిన్న కుండీళ్ళకు కూడా మనం పోషకాలు ఇస్తే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. మల్లి మొక్క అండి మారుమాము. చిన్న వేస్ట్లో నుంచి పడిమొలిసిన టమాటా మొక్క, పెట్టిన బీర మొక్కలు, ఇలా ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి. ఆకుకూరలకి, కూరగాయ మొక్కలకి, పళ్ళ మొక్కలకి అలాగా. మాకున్న కొంచెం ప్లేస్లోనే మేము ఇలా లైన్గా మొక్కలు పెట్టేసుకున్నాము. లాన్లోకి పెట్టకూడదు కదా. చూసారుగా మనం ఎన్నో పోషకాలు ఉన్న లిక్విడ్ ఎలా చేసి ఇచ్చామో మొక్కలకి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.